39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్పై పోలీసులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు 4th బెటాలియన్లో కానిస్టేబుళ్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ ఎత్తివేసి ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుల్ సస్పెన్షన్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సునీత, ఇదైతే బెటాలియన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యమం మరింత తీవ్రమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 4th బెటాలియన్ సంబంధించి అంటే మామ్నూర్ సంబంధించినటువంటి బెటాలియన్ లో ఇవాళ కూడా 2వ రోజు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు ఒకే రాష్ట్రం ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఏదైతే బెటాలియన్ కానిస్టేబుల్ ఉన్నారో వీళ్ళలో 39 మందిని రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 బెటాలియన్స్ ఉంటాయి. ఒకటి 4th బెటాలియన్, 2వది 5th బెటాలియన్. 4th బెటాలియన్ వచ్చి మామ్నూరులో ఉంటుంది, 5th బెటాలియన్ ములుగు జిల్లాలో ఉంటుంది. 2 బెటాలియన్ల సంబంధించి కూడా మామ్నూరు సంబంధించినటువంటి బెటాలియన్ లో 6గురు, ఏదైతే ములుగు సంబంధించినటువంటి బెటాలియన్ లో 6గురిని మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 బెటాలియన్ లో 12 మందిని సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తమ డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళ రోడ్డెక్కిన పరిస్థితుల్లో ఆ డిమాండ్లను పరిష్కరించకపోగా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మరొకసారి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాళ నిన్న యూనిఫామ్ తో ధర్నా నిర్వహించిన పరిస్థితి వల్ల రోల్ కాల్ తర్వాత పూర్తిగా వీళ్ళంతా కూడా విధులనంతా కూడా బహిష్కరించి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. తమ న్యాయపరమైన డిమాండ్ ఒకే రాష్ట్రం ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 39 మందిని సస్పెండ్ చేయడం పట్ల వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ గొంతు ఎత్తొద్దా అని చెప్పి, తమ గొంతుక వినిపించొద్దా అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోలీసుల గొంతులు దొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇవాళ సామాజిక వర్గ అన్ని అదే విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట పూర్తి స్థాయిలో. నిన్న ఒక బెటాలియన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ అక్కడున్న అధికారి కాళ్ళు మొక్కడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక తిరణం కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు వర్గాల్లో పూర్తిగా కాళ్ళు మొక్కే స్థాయికి వచ్చారంటే వాళ్ళ ఏ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, కుటుంబానికి దూరమై ఎంత ఆవేదనతో కూడుకున్న జీవితాలను గడుపుతున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా పిల్లలకు సంబంధించి ఎవరైతే నేను మొన్నటి వరకు వాళ్ళ కుటుంబాలు బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్ కుటుంబాలు రోడ్డెక్కి ధర్నాలు ఆస్తారోకాలు నిర్వహించిన పరిస్థితి, నిన్నటి నుంచి యూనిఫామ్ తోనే వాళ్ళ కానిస్టేబుల్ అంతా కూడా ధర్నా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది. చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యలు పిల్లలు చెప్తా ఉన్నమాట, కనీసం పిల్లలతో గడిపే సమయం కూడా లేదు, ఆ స్వేచ్ఛ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించడం లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఈ అంశానికి సంబంధించి ఒక హామీ ఇచ్చారు, ఎన్నికల్లో గెలిస్తే ఏక్ పోలీసింగ్ అమలు చేస్తామన్న హామీ ఇచ్చారు. ఇవాళ 10 నెలలు అవుతున్న పరిస్థితి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర 1 సంవత్సరం కావస్తా ఉంది. ఆ అంశానికి సంబంధించి మళ్ళీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం, దాని పట్ల ఒక హామీ ఇవ్వకపోవడం, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో హోంమంత్రి లేరు, హోంమంత్రితో శాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ఈ అంశానికి సంబంధించి నిన్న కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఆ అంశం సంబంధించి ఎటువంటి ఒక స్పష్టమైన హామీ కావచ్చు, ఆ ప్రకటన కావచ్చు, కాదు ఓపిక పట్టాలన్నటువంటి ఒక ప్రకటన కూడా రాకపోవడం పట్ల పోలీస్ వర్గాలు అంటే బెటాలియన్ సంబంధించినటువంటి పోలీస్ వర్గాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక అంటే గద్దె నెక్కే వరకు తీరు, గద్దె నెక్కిన తర్వాత మరో తీరా అనే విధంగా విమర్శలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ పోలీసులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు ఉన్నతాధికారులు అణచివేసే ప్రయత్నం, ముఖ్యంగా వాళ్ళు రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేస్తుంటే లోపల తీసుకొని వెళ్ళి బెదిరింపులకు గురి చేయడం, సస్పెన్షన్లకు గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. క్రమశిక్షణకు మారిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవాళ రోడ్డెక్కారంటే పూర్తిగా వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంత వాళ్ళ
మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు అర్థం చేసుకోకుండా వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళలో ఒక ఇంటర్నల్ గా వినిపిస్తా ఉన్న మాట పూర్తిగా ఇవాళ కూడా రెండవ రోజు పోలీసు ఏదైతే ఫోర్త్ బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసులు కమాండెంట్ కార్యాలయం నుంచి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మరి చెప్పు.